హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి వన్ ట్వంటీ ప్లస్ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఈ క్రింది ఆంధ్ర ప్రముఖులలో భారత రాజ్యాంగ సదస్సులో సభ్యులు కానివారు ఎవరు ఆంధ్ర ప్రముఖులలో భారత రాజ్యాంగ సదస్సులో సభ్యులు కానటువంటి వారు వారెవరంటే కళ వెంకట్రావు మరియు బేజవాడ గోపాలరెడ్డి వీరేంటంటే ఆంధ్ర ప్రముఖులలో భారత రాజ్యాంగ సదస్సులో సభ్యులు కానటువంటి వారు మరి సభ్యులు అయినటువంటి వారు వారెవరంటే ఎన్జి ఎన్జి రంగా మరియు ఎన్ సంజీవరెడ్డి ఇంకా పట్టామి సీతారామయ్య మరియు మోటూరి హనుమంతరావు నెక్స్ట్ వన్ అయ్యదేవర కాళేశ్వరరావు మరియు కాశీనాథుని నాగేశ్వరరావు వీరందరూ కూడా భారత రాజ్యాంగ సదస్సులో సభ్యులు అయినటువంటి వారు సభ్యులు కానటువంటి వారు ఎవరంటే ఓన్లీ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం అనేది ఇది జబల్పూర్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది నాలుగు లోక్సభ సభ్యుల్లో మూడింటికి ఒక్కొక్క దానికి ఇద్దరు స్పీకర్లు పనిచేశారు అయితే దీనిలో భిన్నమైనది ఏంటో కనుక్కొనండి భిన్నమైనది అదేంటంటే ఐదవ లోక్సభ అనేది భిన్నమైనటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ భారత అటార్నీ జనరల్ కు సంబంధించిన ఈ కింది వాక్యాలలో వాస్తవమైన వాస్తవమైనది ఏమిటి ఆన్సర్ ఇస్ భారత అటార్నీ జనరల్ కు సంబంధించిన ఈ క్రింది వాక్యాలలో వాస్తవ దూరమైనది ఏది వాస్తవ దూరమైనది అదేంటంటే అతను ప్రభు ప్రభుత్వ ఉద్యోగి కాదు అనేది వాస్తవ దూరమైనది ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన అంశాలు ఏంటంటే ఆయన భారత ప్రభుత్వ పూర్తి స్థాయి కౌన్సిల్ నెక్స్ట్ ఆప్షన్ ఆయన ఒక పార్లమెంటు సభ్యునికి ఉండేటటువంటి విశేష హక్కులను కలిగి ఉంటాడు నెక్స్ట్ ఆప్షన్ పార్లమెంటులోని రెండు సభల్లో మాట్లాడేటటువంటి హక్కు కలిగి ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ చండీగఢ్లోని లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శాఖ యొక్క న్యాయాధికార పరిధి విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు ఏమిటి పంజాబ్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచనలలో సలహాదారు ఎవరు భారత రాజ్యాంగ రచనలలో సలహాదారు వారెవరంటే బిఎన్ రావు గారు బిఎన్ రావు నెక్స్ట్ వన్ మహిళలను సంరక్షించుటకు మహిళలను సంరక్షించుటకు గృహహింస చట్టం రెండు వేల ఆరు అమలునకు వచ్చిన తేదీ ఎప్పుడు మహిళలను సంరక్షించుటకు గృహహింస చట్టం రెండు వేల ఆరు అమలుకు వచ్చిన తేదీ ఎప్పుడంటే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఆరవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాంతీయ మండలాలను సమకూర్చుటకు వీలు కల్పించబడినది దేని క్రింద ఆన్సర్ రాష్ట్రాల పునర్విభజన చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు క్రింద నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ఆధారిత భూత సంరచన సిద్ధాంతం సుప్రీంకోర్టు ప్రతిపాదించింది ఆన్సర్ కేశవానంద భారతి కేసును నందు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా కూడా లోక్సభ సవరించుటకు గల హక్కు ఇది ఏ సవరణ ద్వారా దృఢపరచబడింది ఆన్సర్ ముప్పై తొమ్మిదవ సవరణ ద్వారా దృఢపరచబడింది నెక్స్ట్ యూపీఎస్సీ యూపీఎస్సి తన కార్యకలాపాలను గుర్చి వార్షిక నివేదికను సమర్పించినది ఎవరికి ఆన్సర్ రాష్ట్రపతికి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలం ఎంత ప్రధాన ఎన్నికల అధికారి యొక్క పదవీ కాలం నిర్ణీతమైన ఆరు సంవత్సరములు నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్డ్ తరగతులకు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలందు రిజర్వేషన్ను రెండు వేల పది వరకు పొడగించబడింది ఆన్సర్ డెబ్బై తొమ్మిదవ సవరణ డెబ్బై తొమ్మిదవ సవరణ ద్వారా నెక్స్ట్ భారత్ యొక్క ఆగంతుక నిధి భారత్ యొక్క ఆగంతుక నిధి నుండి ఆకస్మిక వ్యయ నిమిత్తము ఎవరిచే ద్రవ్యం అనేది అడ్వాన్స్గా తీసుకోవచ్చును ఆన్సర్ రాష్ట్రపతి రాష్ట్రపతి ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ ఎస్టేట్ అనే పదము ఫోర్త్ ఎస్టేట్ అనే పదమును నిర్వచించున్నది ఏమిటి సూచించున్నది ఏమిటి ఆన్సర్ ప్రెస్ ఓకే ఫోర్త్ ఎస్టేట్ అనే పదమును సూచించినది ఏంటంటే ప్రెస్ నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో రాజ్యాంగంలో పొందుపరచనిది ఏమిటి రాజ్యాంగంలో పొందుపరచనిది ఏంటంటే ప్లానింగ్ కమిషన్ నెక్స్ట్ వన్ కింది వాటిలో కింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా భారత రాష్ట్రపతి అయినటువంటి వారు ఎవరు ఉపరాష్ట్రపతి కాకుండా భారత రాష్ట్రపతి అయినటువంటి వారు ఎవరంటే ఎన్ సంజీవరెడ్డి నెక్స్ట్ నెక్స్ట్ కింది వాణిలో ఏ రాష్ట్రం అడ్మినిస్ట్రేటివ్ న్యాయస్థానాలను రద్దుపరిచిన నిర్ణయంను సుప్రీంకోర్టు సమర్థించింది ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చును కానీ ఇవి ఎవరి ఆమోదమునకు లోబడి ఉండవలను రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు కానీ ఇది ఎవరి ఆమోదమునకు లోబడి ఉండవలను ఆన్సర్ రాష్ట్ర శాసనసభ వీరి యొక్క ఆమోదమునకు లోబడి ఉండవలను నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నందలి ప్రజా పరిషత్ల సంఖ్య ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ప్రజా పరిషత్ల సంఖ్య ఎంత అంటే పదకొండు వందల నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ ఆరు విషయాల సూత్రము ఆరు విషయాల సూత్రము అంటే సిక్స్ పాయింట్ ఫార్ములా అనేది రాజ్యాంగంలో పొందుపరచబడినది దేని ద్వారా ఆన్సర్ ముప్పై రెండవ సవరణ ద్వారా ముప్పై రెండవ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైనది ఏమిటి రాజకీయ అధికారమునకు ప్రధానమైనది ఏంటంటే ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశము స్వాతంత్రమును పొందినప్పుడు ఎన్ని రకాలైనటువంటి రాజకీయ విభాగాలు ఉన్నాయి ఆన్సర్ నాలుగు రకాల రాజకీయ విభాగాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం అంటరాని తనమును రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద నిర్మూలించింది ఆన్సర్ ఆర్టికల్ పదిహేడు క్రింద నిర్మూలించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను అమలు పరచుటకు న్యాయస్థానం జారీ చేసేది ఏమిటి ఆన్సర్ రిట్ జారీ నెక్స్ట్ ప్రభుత్వ విధానమైనటువంటి ఆదేశిక సూత్రాల ప్రయత్నం ప్రభుత్వ విధానమైనటువంటి ఆదేశిక సూత్రాల ప్రయత్నం అదేంటంటే సాంఘిక మార్పునకు రాజ్యాంగమును ఒక సాధనముగా చేయుట అనేది ప్రయత్నం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు ఎంత ఆన్సర్ గరిష్ట వయస్సు అనేది ఏమీ లేదు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదములను తీర్మానించినది ఏమిటి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఎన్ని విధములైనటువంటి అత్యవసర పరిస్థితులను కల్పించబడినవి ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలకు అధ్యక్షత వహించున్నది ఎవరు ఆన్సర్ స్పీకర్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంట్ నందలి రెండు సభలలో ఏ ఒకదానికైనా కూడా నిర్వహించుటకు అవసరమైనటువంటి కోరం లేక కనీస సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ పదింట ఒకటవద్దు నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైనా బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయున్నది ఆన్సర్ తీర్మానములు చేయున్నది ఏంటంటే సాధారణ మెజారిటీ నెక్స్ట్ వన్ ప్రజాహిత వ్యాజ్యాల భావన అనేది ఆవిర్భవించింది ప్రజాహిత వ్యాజ్యాల భావన ఆవిర్భవించింది ఏంటంటే ఆస్ట్రేలియా నందు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే హైకోర్టును కలిగి ఉన్నాయి ఆన్సర్ పంజాబ్ హర్యానా మరియు చండీగఢ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగము భారతదేశమును వర్ణించింది భారత రాజ్యాంగము భారతదేశమును వర్ణించింది ఏంటంటే ఒక రాష్ట్రాల సమాఖ్యగా వర్ణించింది ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు అట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి మా వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్